కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జేకొత్తూరు గ్రామంలో తాడిపల్లిగూడలో అగ్ని ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున 30 లక్షల చెక్లు బాధిత కుటుంబాలకు అందజేత అండగా నిలబడతామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. తాడిపల్లిగూడలోని ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున 3 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదారుస్తూ వారికి అండగా ఉంటామని ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయాన్ని కుటుంబ పోషణ కోసం పొదుపుగా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అద్దులూరి నాగబాబు, జెడ్పీటీసీ ఓంబి బిందుమాధవి, రఘురాం, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, హిమా, శైలు సుబ్బారావు, జగ్గంపేట ఉప సర్పంచ్ మాంటారు రాజా, కొత్తూరు సర్పంచ్ నక్కిరెడ్డి నాగేశ్వరరావు, భూపాలపట్నం ప్రసాద్, కిర్లంపూడి ఎంపీపీ తోటరవి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి జగ్గంపేట మండలం పుత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి దయ్యాల స్వామి, అదేవిధంగా దుర్ల ప్రసాద్ దుర్గాప్రసాద్, యాల దుర్గాప్రసాద్, దుర్ల వీర వెంకట సత్యనారాయణ దుర్మరణం చెందడం జరిగింది. చాలా దురదృష్టకరం. లోటు ఆ కుటుంబాలకి పోల్చలేనటువంటిది. కానీ ప్రభుత్వం తరఫున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సహృదయంతో కుటుంబాలను ఆదుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో 3 కుటుంబాలకు కూడా కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మేము కూడా నియోజకవర్గం తరఫున నాయకులందరం కూడా వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే దానికి సంబంధించినటువంటి ఆ చెక్కులన్నింటినీ కూడా చెక్ రూపంలో 3 కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా చెక్లు ఇవ్వడానికి రావడం జరిగింది. పోయిన వారిని ఎలాగో తీసుకురాలాం, కానీ కుటుంబాలను ఆదుకోవడం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ పథకాలు కానీ వారి కుటుంబాన్ని ఓదార్చడానికి ఎన్ని రకాలుగాను కూడా చర్యలు తీసుకోవడానికి ఎప్పుడూ కూడా మా కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఆదుకునే దిశగానే ఎక్కువ వీళ్ళందరినీ కూడా మా కుటుంబంలాగా అందరూ ఒక కుటుంబంలాగా